తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు తన ఎర్రబలి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కీలకమైనటువంటి భేటీ పెట్టినట, సీక్రెట్ మీటింగ్లు కూడా పెట్టిననేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. దాదాపు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు 33 మంది మిగిలిరు. ఈ 33 మందిలో కేవలం 25 మంది మాత్రమే హాజరయ్యారు, మిగతా ఒక 5 నుండి 8 మంది హాజరు కాలేదట. ఆ 8 మంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారనేటటువంటి సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, అట్లనే కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, అట్లనే ఎమ్మెల్సీలు కూడా చాలా క్లియర్ కట్ గా ఒకే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు చేరడానికి రెడీగా ఉన్నారు. మేమే గాంధీ భవన్ గేట్లు మూసిపెట్టినాము. ఒకవేళ గాంధీ భవన్ గేట్లు కనుక తెరిస్తే ఆల్రెడీ బట్టలు గీటలు అని బ్యావులు గీగులు చదువుకొని అడిగురట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అటు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లోకి దునుకుదామా, గాంధీ భవన్లోకి దునుకుదామా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే పెద్ద డిఫరెన్షియేషన్ ఉండదు. అదే నాంపల్లిలో గాంధీ భవన్ ఉంటుంది, అదే నాంపల్లిలో లెఫ్ట్ సైడ్ ఏమో ఏది బీజేపీ ఆఫీస్ ఉంటుంది. బట్టలు చదువుకొని మంచిగా ఆడ నిలబడి రెడీ ఆ మెట్రో స్టేషన్ కింద, ఎవరు గేట్ తెరితే అలాగే జరుగుదాం అనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఒక్కొక్క లిస్ట్ మనం చాలా క్లియర్గా చదువుతా. ఫస్ట్ కడియం శ్రీహరి. ఈ కడియం శ్రీహరి స్టేషన్ కనుపూరికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఈ కడియం శ్రీహరి గతంలో ఏం చెప్పిండు, టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఈయనే, ఈయనేం పెద్ద సుధపూస కాదు, ఈయన పక్క పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్కే చేరిండు సార్. కానీ ఈ కడియం శ్రీహరి ఏం చెప్పిండు, 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కథమవుతున్నది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోల్పోతుంది, గౌరవనీయులు పెద్దలు మా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి సిగ్గు లేకుండా చెప్పిండు సారు. చాలా క్లియర్ కట్గా మాట్లాడిండు. తర్వాత కడియం శ్రీహరి సీన్ కట్ చేస్తే ఆయన మంచిగా వచ్చి ఎలా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు. కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్య, ఆమెకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇస్తే ఏం చేసింది, అక్క నాకు ఈ బీఆర్ఎస్ పార్టీ టికెట్ వద్దు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టికెట్ కావాలా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి ఈ కడియం శ్రీహరి బ్యాచ్. సో ఈయన కూడా కాంగ్రెస్లోకి పోయిండు. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఈ పోచారం శ్రీనివాసరెడ్డి ఈయనకి ఎంత మంచి గౌరవ మర్యాద ఇచ్చింది కేసీఆర్. ఆఖరికి కేసీఆర్ వాళ్ళ కేటీ రామారావు వాళ్ళ కొడుకుకు వాళ్ళ అల్లుడు కంటే ఎక్కువ మర్యాద ఇచ్చిండు. కానీ ఈ పోచారం శ్రీనివాసరెడ్డి ఇక ఏదో ముసలాయనే పాపం, ఏదో ఇక ఆశ ఉన్నట్టున్నది, ఇంకో 10-15 రూపాయలు ఏదో సంపాదించుకుంటే మా కొడుకులకో లేకపోతే మా పిల్లలకో ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచనతోటి మొత్తానికి బీఆర్ఎస్కు కట్టుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ స్వయంగా అడిగి పోయి వాళ్ళ ఇంటికి పోయి కండవగపెట్టేటటువంటి ప్రయత్నం చేసిన ఆయన కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి. తర్వాత దానము నాగేందర్, ఈయన ఖైరతాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ దానం నాగేందర్ ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి, మంచిగా ఓడిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. తర్వాత తెల్లం వెంకట్రావు అని చెప్పి భద్రాచలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఈయన కూడా బీఆర్ఎస్ బీఫామ్తోనే గెలిచి పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు కథం. ఇక తర్వాత సంజయ్ కుమార్ జగిత్యాలకు సంబంధించి ఈయనకు పెద్ద భాగోత్వం ఉన్నది. ఈ సంజయ్ కుమార్ రషక్ రాజా అనేటటువంటి పేరున్నది ఈయనకు, ఏది జగిత్యాలలో. ఈయన అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసిన అనేటటువంటి ఒక పేరు కూడా ఉన్నది. ఎందుకంటే ఒక జెడ్పీ చైర్పర్సను ఈ పర్సన్ వల్ల చాలా బాధపడ్డది, ఏడ్చింది కూడా, రాజీనామా కూడా చేసింది బీఆర్ఎస్ పార్టీకి. ఆమె భారతీయ జనతా పార్టీలోకి చేరినటువంటి దాఖలాలు కూడా చూసినాం. ఆమె పేరు నాకు తెలిసి శ్రావణి అనుకుంటా, శ్రావణి సంథింగ్ జెడ్పీ చైర్పర్సన్ అనుకుంటా. ఆమె ప్రెస్ మీట్లు కూడా పెట్టింది, ఈ సంజయ్ కుమార్ వల్ల నేను ఇబ్బంది పడతా ఉన్నా, ఈ సంజయ్ కుమార్ ఒక దారుణమైనటువంటి వ్యక్తి అనేటటువంటి రీతిలో కూడా ఆమె మాట్లాడింది గతంలో. ఈ సంజయ్ కుమార్ అనే వ్యక్తిని మెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురు. తర్వాత కాలే యాదయ్య అని చెప్పి చేవేళ్లకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన బైపోల్ వచ్చింది. లాస్య నందిత చనిపోయిన తర్వాత నివేదితకు వాళ్ళ చెల్లెకి టికెట్ ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ కోల్పోయింది. అక్కడ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. అంటే దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7 వికెట్ అవుట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. అంటే 32 మంది మాత్రమే మిగిలిరు. ఈ 32 మంది ఎమ్మెల్యేలలో దాదాపు కేసీఆర్ సారు సుమారు ఒక 25 మంది ఎమ్మెల్యేలను పిలుచుకొని అందరితో క్లియర్ కట్ డైలాగ్ ఒకటే సార్ చెప్పినేని, ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి అంతే. ఒకవేళ మీరు పార్టీ మారాలనే ఆలోచన ఉంటే, ఒకవేళ పార్టీకి రాజీనామా చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాదు మీ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయండి. మీరు సింపుల్గా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండగొప్పుకుంటున్నారు.
అట్లా ఎట్లుంటుంది? మీరు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఇంకో క్యాండిడేట్ని నిల్చోబెడతాం. మీరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరెవరైతే జాయిన్ అవుతా ఉన్నారో మీరు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలుగా పోటీ చేయండి. బీఆర్ఎస్ నుండి కొత్త అభ్యర్థి నిల్చోబెట్టి ఎవరు గెలుస్తారో అనేటటువంటి ఒక టఫ్ ఫైట్ పెడదామంటూ కూడా కేసీఆర్ క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చింది. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ అనేటటువంటి చర్చలు వినబడుతున్న పరిస్థితి తర్వాత ఇప్పుడు పార్టీలు మారబోయేటటువంటి బ్యాచ్, అంటే దాదాపు 50% లేదా 60% పార్టీలు జంపు కావడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తులు సబితా ఇంద్రారెడ్డి కూడా, ఆమె మహేశ్వరానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, దాదాపు 40-50% పార్టీ మారేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. తర్వాత సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్కి సంబంధించిన ఎమ్మెల్యే, తను కూడా పార్టీ మారే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా చర్చలు వినబడతా ఉన్నాయి. తర్వాత మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ మంత్రి పాలమినా పూలమినా కష్టపడ్డా కాయకష్టం చేస్తా అని చెప్పి ఏతులు కొడుతూ ఉంటాడు, డైలాగులు చెప్తా ఉంటాడు మల్లారెడ్డి. ఈ మల్లారెడ్డి కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి లేదా భారతీయ జనతా పార్టీలోకి కండువా కప్పుకునేటటువంటి అవకాశం కూడా ఉందనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. ఎందుకంటే మల్లారెడ్డి పార్టీ చేంజ్ కావడానికి దాదాపు చాలా టైం పట్టింది. అనేకమైనటువంటి డ్రామాలు పే చేసిండు. డీకే శివకుమార్ని కలిసిండు, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ అడిగిండు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగిండు, రేవంత్ రెడ్డిని ఒకసారి పోయి ఏదో కలిసిండు, మొన్న రేవంత్ రెడ్డి సార్ని కలిసిండు, అంటే ఏదో భూముల పంచాయతీ ఉంటే అంతే తప్ప ఏ పార్టీ వ్యవహారాలే మాట్లాడలేదు అనేటటువంటి చర్చలు కూడా ఉన్నాయి. తర్వాత గంగుల కమలాకర్, ఈయన కరీంనగర్కి సంబంధించిన ఎమ్మెల్యే, తను భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నట్టుగా కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ వినబడుతూ ఉన్నది. గూడెం మైపాల్ రెడ్డి, ఇతను కూడా భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నాడు అనేటటువంటి చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు కేసీఆర్కి సంబంధించిన లిస్టులో సుమారు 10 నుండి 12 మంది మూకముడిగా పార్టీకి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీలో కొంతమంది, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది చేరేటటువంటి అవకాశం ఉంది. కానీ కేసీఆర్ క్లియర్ కట్గా ఒకటే ఒక ఇన్స్ట్రక్షన్స్, పార్టీ మారితే మారండి, తప్పులేదు. ఎందుకంటే పార్టీ మారుతాం అనేటటువంటి ఆలోచన ఉన్నాం. గతంలో కేసీఆర్ చేసినటువంటి కథ కూడా అదే. 2018కి సంబంధించిన ఎన్నికలలో కేసీఆర్ సారు కాంగ్రెస్ పార్టీ 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని సంతలో పశువులను కొన్నట్టు కొన్నాడు కేసీఆర్. మరి ఆ రోజు కేసీఆర్కి ఆలోచన విధానం ఉండాలి కదా. అంటే కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్లోకి వస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఆ రోజు కేసీఆర్ కూడా చేయాలి కదా. ఇప్పుడు కేసీఆర్ చెప్పడానికి 1% రైట్ లేదు. కానీ కేసీఆర్ బాధ ఏంది? పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీట్ రాలేదు, అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలలో మాకు అధికారం వస్తుంది అనుకుంటే 39కే పరిమితం అయిపోయినాం కాబట్టి, సో ఎట్టి పరిస్థితులలో ఉప ఎన్నికలు వస్తే మా సత్తా చాటొచ్చు, మా సత్తా చూపించవచ్చు అంటూ కూడా కేసీఆర్ ఒక క్లియర్ కట్ అనాలిసిస్ చేసినట్ట. ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో చాలా మందికి వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా చర్చలు నడుస్తున్న పరిస్థితి. సో మొత్తానికి కేసీఆర్ ఒకవేళ మీరు రాజీనామా చేస్తే పార్టీకి మాత్రమే కాదు మీరు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయండి అంటూ కూడా కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిన అనేటటువంటి చర్చలు. చాలా క్లియర్గా మీకు ఒక అంశం చెప్తా, ఈ రాజీనామా ప్రక్రియ ఎట్లా ఉండబోతుంది అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి సార్ ఉన్నాడు మేడ్చల్కి సంబంధించి, ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీ ఫామ్ పైన గెలిచాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. సో ఈ మల్లారెడ్డి ఒకవేళ కాంగ్రెస్లోక భారతీయ జనతా పార్టీలోక జాయిన్ అయ్యాం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి సింపుల్గా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారు. అప్పుడు ఏమవుతుంది? మల్లారెడ్డి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారుతుంది అనే పేరు వస్తుంది. కానీ ఇక్కడ కేసీఆర్ ప్లాన్ ఏంది? ఈ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పోయినావు కదా, సో ఈ బీఆర్ఎస్ పార్టీకే కాదు నీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బైపోల్లో నువ్వు ఉప ఎన్నికలలో మళ్ళీ పోటీ చేయి. ఉప ఎన్నికలలో పోటీ చేస్తే మళ్ళా నువ్వు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడు, మేము బీఆర్ఎస్ పార్టీ నుండి కొత్త అభ్యర్థి నిలిచోబెడతాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. మీరు గెలిచింది నా పార్టీ బీఫామ్ పైన, మీరు ఈ పక్క పార్టీకి ఎట్లా పోతారంటూ కూడా కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు ఎమ్మెల్యేలకు అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు కనుక పార్టీ మారితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక్కరిని కూడా వెనక్కి తీసుకోము, ఒక్కరిని కూడా దగ్గరికి రానియమంటూ కూడా కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిండు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్న పరిస్థితి. సో మొత్తానికైతే ఆ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓవైపు హరీష్ రావుకు కేటీ రామారావు కూడా గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి.